చేయి చేత భారత్ మా పార్టీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వదిలాలి. సీనియర్ నాయకులందరూ కొంచెం మీడియా మిత్రుల కోసం కొంచెం ఇంటి వార్డు మెంబర్ గారు వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సమయం కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఇంకో ఆరుగురు నేర్చుకొని పోయినాడు. పోయి చూసొచ్చి అది మిషన్ భగీరథ పెట్టి ఇలా సిగ్గు లేకుండా మా అమ్మ మా మిషన్ భగీరథ అని హరిగ్రహం జల్ దేశంలో భారతీయ జనతా పార్టీ కాపీ కొడుతుందని చెప్తున్నారు. అవన్నీ ఫోటోలు తీస్తే సోషల్ మీడియాలో పెడితే ఉన్న సిగ్గు తీస్తే కేసీఆర్. సో డైవర్ట్ అయినాము చూస్తున్నాము. మేము టైం చేసుకొని మీ మా స్పీచ్కే మేము వస్తున్నాయి. నువ్వేమో 2 నిమిషాలే మాట్లాడతాను. అన్నిటికంటే ముఖ్యంగా మంచి వ్యక్తి, మంచి వక్త, మంచి అడ్వకేట్, మంచి నాయకుడు. కొద్దిగా రాజకీయ కుటుంబం నుంచి వస్తా కాబట్టి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా, నీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ. మన అమిత్ షా గారు వచ్చినప్పుడు మీరు ఐడియాలజీ డ్రివెన్ పార్టీ, వి టేక్ టైం టు అరైవ్ బట్ వన్స్ వి అరైవ్ వి విల్ నెవర్ డిపార్ట్. అప్పట్లో రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు రోమ్ మొగానే పోతుండేనట. అట్లా ఇలా రాష్ట్రంలో ఏడ చూసినా హేమా హేమీలు, పెద్ద పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, ఇవాళ అందరు దారి ఎట్టినది భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది. మొన్న ఒక కాంగ్రెస్ నాయకుడు ఇంకా జాయిన్ కాలే, జాయిన్ అయితే అని చెప్తా ఉన్నాను, ఇక పేరు తీసుకోను. భారతీయ జనతా పార్టీకి కేడర్ ఇక్కడికి అంటాడు. కేడర్ మేమందరం వస్తే భారతీయ జనతా పార్టీ బలపడతా అంటాడు. అది మరి ఉన్న మీ ఉన్న మీరు ఆల్రెడీ ఉన్న పార్టీ పరిస్థితి ఏదయ్యా? నేను మరి మీరు అందరూ ఉన్నారు కదా, ఏమా కనుమరుగు అవుతున్నది కదా కాంగ్రెస్ పార్టీ అన్నా. ప్రజలు ఎమ్మడ నాయకులు ఉండాల్సిన సమయం ఇది. నాయకుడైనక ప్రజలు పోయే సమయం అయిపోయింది. ప్రజలకి పోతున్నారు కాబట్టి నాయకులు సచ్చినట్టు వస్తారు. 7000 మంది నా ఎన్నికలలో నాకు తెలియకుండా పనిచేసారని చెప్పిన గిర్రం చెక్కలు వచ్చినాయి. ఆ 7000 మంది ఓళ్ళు కూడా తెలియదు నాకు, ఎక్కడ పనిచేసానని తెలియదు. కానీ నేను ఫోన్ కొడితే మారుమూల గ్రామంలో కూడా ఎన్నడా మనం సర్పంచ్ గెలలే, ఎంపీటీసీ గెలలే, ఏం గెలలే. ఆ మారుమూల గ్రామాల్లో కూడా డోర్ టు డోర్ ఉన్న పార్టీ ఐడియాలజీ మీద ఎందుకు ఓటు వేయాల, మోదీ గారికి ఇవ్వాలి, ఏం ఆవశ్యకత ఉంది. ఇవన్నీ కూడా 2-3 సార్లు వెళ్ళిపోయినాయి లాస్ట్ 20-30 రోజులలో. ఈ 7000 మంది రోజులు టీఆర్ పైసలు తమ్ముడు పోయే కార్డర్ కాదు. నేను రూపాయి ఖర్చు పెట్టలే, చాయ్ కూడా అయిపోయాను. నేను అది మళ్ళీ 7000 మంది పనిచేశాను. మళ్ళీ ఆ 7000 మంది 70 మందిని కలుగుతామంటే వాళ్ళు కలవరు. మళ్ళా జనతా పార్టీ కోసం పనిచేసే కేడర్ ఇది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. నాకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా దక్క మంది తెలిసి రాష్ట్రం ఎన్నో ఏళ్ళు కుటుంబం నుండి చూసుకుంటూ వచ్చిన మంచి నాయకత్వంనే చూసిన. కానీ ఆ ఏ రకంగా అయితే పనిచేస్తారో మీరు ఒక రోజు భూస్థాపితం అవుతారని ఆ రోజు ఆహ్వానం మేరకు చేగుంటకు వచ్చి ఇక్కడ ఈ సపత్య ప్రోగ్రాంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్ తెలంగాణ ప్రాంతంలో చేస్తుందని అమిత్ షా గారు కోరిన 18 లక్షల మెంబర్షిప్ని తప్పకుండా మేము దాటుతామని పూర్తి నమ్మకంతో చెప్తా ఉన్నాను.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అడిగినారు మన మీడియా మిత్రుడు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆశయం ఏదైతే ఉందో అది తప్పకుండా మన దేశంలో ఇంప్లిమెంట్ అయితే వేల కోట్ల రూపాయలు ధనం గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్ము మిగులుతుంది. దాంట్లో చాలా కూడా లాజిక్ ఉంది. అదొక మంచి పరిణామంగా అది మనం చేసుకోగలిగితే ప్రజలకి అనేక రకాలుగా మేలు జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు మన ప్రాంతంలో చూస్తే పోయిన ఆగస్టు 4-5 మన కేసీఆర్ గారు మహానుభావులు మన అసెంబ్లీని రద్దు చేసింది. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆగస్టు పోయింది, ఆగస్టు వస్తుంది. 5 సంవత్సరాలు ఎలక్షన్ కోడు ఎలక్షన్లల్లా క్యాంపెయిన్లల్లానే పరిమితం అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది కాబట్టే ఇవాళ రాష్ట్రంలో అనేక రంగాలు ఇవాళ వెనుకబడిపోతూ ఉన్నాయి. ఎడ్యుకేషన్లో మనం 27 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటా. ఈ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేకుండా రెవెన్యూ వ్యవస్థ అతలాకుతం ఉన్నది, ఫైనాన్షియల్ పొజిషన్ అతలాకుతం ఉన్నది. ఇక్కడ హెల్త్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస సదుపాయాలు లేవు. గవర్నమెంట్ స్కూళ్ళు అయితే అతి దారుణంగా ఉన్నాయి. నా ఫౌండేషన్ స్కూళ్ళ మీద పనిచేస్తుంది కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను. హెల్త్ ఎడ్యుకేషన్ రెండు కూడా చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాయి. ఎలక్షన్ తెలంగాణ ఫామ్ చేస్తామంటారా బీజేపీ చెప్పండి. అదే కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు విసుకెత్తిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మెంబర్షిప్ డ్రైవ్తో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్తో మొదలైన ఈ ప్రభంజనము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజే ఆగుతుంది. అప్పటి వరకు ఆగదు, ఎవరి తరము కూడా కాదు ఆపడానికి. నేను కేటీఆర్ గారికి సలహా ఇస్తా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయ్యేదంటే ఇమీడియట్గా తక్షణమే ఈ సంవత్సరంలోనే గండి. మీ కుటుంబం చేసిన అవినీతికి మీ కుటుంబం చేసిన కుంభకోణాలకి ఏ రోజు ఏమవుతుందో చెప్పలేము. కేసీఆర్ గారి పరిస్థితి ఏందో, మీ పరిస్థితి ఏందో, భవిష్యత్తు ఏందో, ఏ మలుపు ఏ రోజు తిరుగుతుందో చెప్పలేము కాబట్టి మీకు ఒక మిత్రుడుగా సలహా ఇస్తా ఉన్నాను. తొందరగా ముఖ్యమంత్రి అయ్యే షోకుంటే